గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పటాన్చెరు, రామచంద్రాపురం, భరత్ నగర్ ప్రాంతంలో ఓటేసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. మూడు డివిజన్లలో లక్ష మందికి పైగా ఓటర్లున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. పరిధిలోని మూడు డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ముఖ్యంగా ఈ మూడు డివిజన్లలో చూసుకున్నట్లయితే 1,160,000 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి పటాన్చెరు ప్రాంతంలో ఏకంగా 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్న ప్రాంతంలో ఉన్న పటాన్చెరు, రామచంద్రాపురం, భారత్ నగర్ ఈ మూడు డివిజన్లకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. భారత్ నగర్లో చూసుకున్నట్లయితే భారత నగర్ 111వ డివిజన్ సంబంధించి 31,829 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 16,061 ఉన్నారు, మహిళలు 15,765 ఉన్నారు. ఇక్కడ దీనికి భారత నగర్ డివిజన్లో 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇక్కడ 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరు తమ భవిష్యత్తును పరీక్షించుకుని ఉన్నారు. దీంతో పాటుగా రామచంద్రపురం సంబంధించి చూసుకున్నట్లయితే రామచంద్రపురం డివిజన్లో 112వ డివిజన్గా ఉంది. 112వ డివిజన్లో అతి తక్కువ ఓట్లు 28,118 ఓట్లు ఉన్నాయి. ఇందులో 14,215 పురుషులు, 13,903 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాలు 33 ఏర్పాటు చేయగా 6 మంది బరిలో ఉన్నారు. ముఖ్యంగా గడ్డ పరిధిలో చూసుకున్నట్లయితే గడ్డ పరిధిలో అతి తక్కువ ఓట్లు ఉన్న డివిజన్గా రామచంద్రపురం పరిగణించవచ్చు. అలాగే పటాన్చెరు డివిజన్ 113వ డివిజన్గా చూసుకుంటే ఇక్కడ 41,667 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషులు 21,756 మంది, మహిళలు 19,910 మంది ఉన్నారు. ఇక్కడ మూడు డివిజన్లో చూసుకున్నట్టు మూడు డివిజన్లలో కూడా పురుష ఓటర్ల సంఖ్య భారీగా కనిపిస్తుంది. మహిళా ఓటర్ల సంఖ్య మామూలుగా సాధారణంగా పల్లెటూళ్ళలో రూరల్ ప్రాంతాల్లో చూసుకున్నట్టు కామన్గా మహిళల ఓటర్ ఎక్కువ సంఖ్య ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మూడు డివిజన్లలో కూడా పురుషుల సంఖ్య ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 100,000 పైచలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో 52% ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎక్కువ స్థాయిలో ఓటింగ్ నమోదైంది కూడా అధికారులు ఇప్పటికే చర్య తీసుకున్న నేపథ్యంలో వాస్తవం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనపడుస్తున్న నయంతో జమ్ విష్ణు, టీవీ5 సంగారెడ్డి.